మా తమ్ముడు గత 12 సంవత్సరాల క్రితము ఆలయ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి అందులో వాళ్ళ యొక్క మిత్రులు క్లాస్మేట్స్ అయిన ఇట్ట రమేష్ రాజేంద్ర గారు తిరుపతి గారు ఇట్లా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో కలిపి మా కుటుంబ సభ్యులు నేను మా చిన్న తమ్ముడు శ్రీనివాస్ మేమందరం కలిసి ఆలయ ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్తూ ఇందులో మా తమ్ముడు విద్య వైద్య ఉపాధి ఈ మూడు రంగాలలో ఈ సేవలు కొనసాగించాలి ఈ ఒక తెలంగాణ ప్రాంతంలో అని ఆయన గొప్ప సంకల్పంతో నిర్వర్తిస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఆ సేవలలో భాగంగానే పోయిన సంవత్సరం మా నాన్నగారి యొక్క పేరు మీద సంస్మరణ శ్రీ శంకర ఆలయ ఫౌండేషన్ శంకరాభ్యం సంతో మా నాన్నగారి పేరు మీద శ్రీ పరికిపల్ల సత్యనారాయణ సంస్మరణ శంకరాభ్యం సెంటర్ స్థాపించి అందులో ఎన్నో ఏ ఒక్క పేషెంట్ వచ్చినా పేదవారు ఎవరు వచ్చినా కూడా ఉచితంగా అన్ని రకాల టెస్టులు చేస్తాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా కేటాక్ సర్జరీ వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకు నేర్పించి వాళ్ళను బస్సు పెట్టి హైదరాబాద్ శంకర ఐ హాస్పిటల్ ఇదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బస్ ఇచ్చి పంపించి అక్కడ 3 రోజుల నుంచి అక్కడ వాళ్ళకు టిఫిన్ కానీ భోజనం కానీ బెడ్ కానీ అన్ని ఫ్రీగా చేసి అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసి మళ్ళీ 3 రోజు మన హాస్పిటల్కి వస్తే అక్కడ ఇస్తారు. సో దీని యొక్క ఖర్చు 40 నుంచి 45 వేల పైన అవుతుంది. దీన్ని ఆలయ ఫౌండేషన్ తరఫున మనం ఉచితంగా చెప్తున్నాము. ఇప్పటి వరకు హాస్పిటల్లోనే మాకు సందర్శించిన వాళ్ళు 10,000 పైన మంది ఉన్నారు, 2,000 పైన మంది సందర్శన చేశాము. ఇది తెలంగాణ ప్రాంతము అంతటా కూడా ఆలయ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ ఉచితంగా సేవలు చేస్తుందని చాలా పేరు కూడా పోయింది. ఇప్పుడు కూడా ప్రజలు చాలా రోజు మా ఆలయంలో చూస్తే 20 నుంచి 25 మంది పేషెంట్స్ మా హాస్పిటల్కి వస్తున్నారు. ఈ అంత గొప్పతనం అంతా శ్రీ పరిపాల రాజేష్ గారు ఆయన ఆలోచన ఆయన విధానము ఆయన ఒక గొప్పగా ఆలోచించి ఎలా అయినా ఈ యొక్క కంటి సమస్య ఉన్న వాళ్ళు పేద ప్రజలకి ఈ సేవ అందాలి అని ఆయన గొప్ప సంకల్పంతో స్థాపించి నేను సొంత అన్నయ్యని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టి మేము ఇట్లా నడిపిస్తూ మా ఆలయ ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా దానికి అందరం కలిసి మేము పనిచేస్తున్నాం కాబట్టి అవి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. కావున ఇప్పుడు ఈ గోదావరి కాలనీలో ఐదశిగా ఆయన ఒక రిక్వెస్ట్ తోని నహారి గారు ఈ 32 డివిజన్ ఐదశివ గారు కోరుకున్నట్టుగా ఇక్కడ కూడా ఒక ఉచిత ఐ క్యాంప్ పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా చూసి వాళ్ళ కూడా కేటాక్ సర్జరీస్ అవసరం వాళ్ళకి పంపించాలి అని గొప్ప సంకల్పంతో ఆయన కూడా ఆలోచిస్తే మేము ఇవాళ ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాం. సో సాయంత్రం వరకు ఎంత మంది వచ్చినా వాళ్ళందరికి అన్ని రకాల టెస్ట్ చేసి కేటాక్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి పండుగ తర్వాత బస్సులు పెట్టి హైదరాబాద్ పంపించేసి అక్కడ ఉచితంగా సర్జరీ చేస్తాం. ఇక్కడ అయితే ప్రజ వాళ్ళందరూ కూడా దీన్ని సదునం చేసుకోవాలి. ఎక్కడ కూడా హాస్పిటల్లో కూడా మీకు ఒక్క రూపాయి ఖర్చు కాదు, ఏది కూడా ఖర్చు కాదు. ఓన్లీ ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించి చిన్నగా తీసుకుంటాము, అక్కడ నుంచి అన్ని టోటల్ గా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. చాలా గొప్ప అవకాశము, చాలా గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ధన్యవాదాలు.